దర్శకధీరుడు రాజమౌళి సినిమాలను మాత్రమే కాదు ఆయన సినిమాల్లో నటించే నటీనటులను కూడా అంత తేలిగ్గా మనం మర్చిపోలేం స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్న విడుదలైన త్రిబుల్ ఆర్ వరకు ఆయన సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు అసలు రాజమౌళి సినిమా అంటే చంద్రశేఖర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంతలా పేరు వచ్చేసింది ఆయనకు రాజమౌళికి బాగా దగ్గరైన మనుషుల్లో చంద్రశేఖర్ కూడా ఒకరు చంద్రశేఖర్ రాజమౌళితో చేసిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాలో ప్రభాస్కి స్నేహితుడిగా చంద్రశేఖర్ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేస్తుంది కేవలం రాజమౌళి సినిమాల్లో మాత్రమే కాదు ఆయన ఇతర డైరెక్టర్ల సినిమాల్లో కూడా మంచి రోల్స్ చేశారు ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో చేస్తూనే మరో పక్క సీరియల్లో కూడా నటిస్తూ ఉంటారు చంద్రశేఖర్ ఇక ఇటీవల విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్కి కుడి భుజంగా మంచి బరువైన పాత్ర పోషించారు ఇక త్రిపులార్ మూవీలో జంగు అనే పాత్ర ఎంత అద్భుతమైన పేరు తీసుకువచ్చిందో చెప్పక్కర్లేదు ఆయన రియల్ స్టోరీ ఆయన జీవితంలో ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం ఆయనకు చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం సినిమాల మీద ఇష్టంతోనే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఛత్రపతి చంద్రశేఖర్ ఆయన పేరు చంద్రశేఖర్ అయితే ఛత్రపతి సినిమా ద్వారా మంచి ఫేమ్ రావడంతో ఆయన పేరు ముందు ఛత్రపతి నిలబడిపోయింది సినిమాల్లో నటించాలని అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నం చేశారు ఆ తర్వాత సినిమాల్లో సీరియల్లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారాయన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి చంద్రశేఖర్కి పదో తరగతి తర్వాత ఆయన సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ మరింత పెరిగింది ఆ తర్వాత దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్లో చేరారు అక్కడ నటనలో శిక్షణ తీసుకున్నారు ఆ తర్వాత రాజీవ్ కనకాలతో పాటు కొన్ని యాడ్స్లో కూడా నటించారు చంద్రశేఖర్ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు ఆ సమయంలోనే దర్శకుడు రాజమౌళి యాక్టింగ్ స్కూల్కి రావడం చంద్రశేఖర్ పరిచయం అవ్వడం జరిగింది తన నటనం చూసి రాజమౌళి శాంతి నివాసం సీరియల్లో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో నటుడుగా ఆయన కెరీర్ మొదలుపెట్టారు ఆ సినిమాలో కూడా ఆయనకు రాజమౌళి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత విక్రమార్కుడు ఛత్రపతి బాహుబలి యమదొంగ ఇలా వరుసగా సినిమాల్లో మంచి పాత్రలు వచ్చాయి ఛత్రపతి సినిమా మంచి గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి ఛత్రపతి శేఖర్గా ఆయన మారిపోయారు శేఖర్ ప్రస్తుతం సినిమాలతో పాటు మూడు సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే తాను ఎప్పుడూ దర్శకుడు రాజమౌళిని అవకాశాలు అడగనని సపోర్ట్ చేయాలనే కారణంతో ఆయన నాకు అవకాశాలు ఇస్తారని ఆయన సినిమాల్లో ఇలా అన్ని అవకాశాలు వచ్చాయని చెప్పుకొస్తారు శేఖర్ రాజమౌళి సినిమా మొదలు పెట్టగానే ఆయన పిలుస్తారట అప్పటి వరకు తనకి సినిమాలో పోషించే పాత్ర కూడా తెలియదట మొత్తానికి ఏ రోల్ ఇచ్చినా చేయడానికి ఒకే చెప్తారు ఆయన ఇచ్చిన ప్రతి రోల్ కూడా నన్ను ఇండస్ట్రీలో మంచి ప్లేస్లో నిలబెట్టిందని చెబుతూ ఉంటారు శేఖర్ ఇక చంద్రశేఖర్ భార్య ఎవరో కాదు సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమె ఆమె పేరు నీలియా భవానీ ఆమె ఇప్పటివరకు టాలీవుడ్లో కిట్టు సైరా నరసింహారెడ్డి పండగ చేసుకో నాని జెంటిల్మెన్ ఇలా ఒకటా రెండా ఎన్నో సూపర్ హిట్ భారీ నిర్మాణ సంస్థలు చేసే సినిమాల్లో నటించారు ప్రధాన పాత్రలు పోషించారు ఇక కోలీవుడ్లో కూడా స్టార్ హీరోల్లో సినిమాల్లో నటించారు ఆమె అజిత్ విజయ్ సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చంద్రశేఖర్ని ప్రేమించి వివాహం చేసుకుందామే అప్పట్లో చంద్రశేఖర్కి ఎలాంటి ఉద్యోగం లేదు వీళ్ళిద్దరి పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు దీంతో ఇంట్లో వారికి తెలియకుండా హైదరాబాద్కి వచ్చేసారు వీరిద్దరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత బతుకు తెరువు కోసం చంద్రశేఖర్ చాలా తీవ్రంగా కష్టాలు పడ్డారు అనే సీరియల్లో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం దక్కింది అలా ప్రారంభమైన చంద్రశేఖర్ కెరీర్ నేడు మనం చూస్తున్న రేంజ్ కు సాగింది ఇక తన భార్య నీలియాకి సినిమాల మీద ఆసక్తి ఉండడం గమనించాడు చంద్రశేఖర్ ఆమెను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు ప్రోత్సాహం అందించాడు అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా చివరికి విడిపోవాల్సి వచ్చింది ఈ దంపతులు ఇద్దరికి ఓ కొడుకు ఓ కుమార్తె ఉన్నారు ప్రస్తుతం వీళ్ళిద్దరూ నీలియా భవానీతోనే ఉంటున్నారు కూతురు పూజిత మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తోంది కొడుకు మహేశ్వరన్ క్రికెటర్గా స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఇక చంద్రశేఖర్ నటించిన సినిమాలు కొన్ని చూసినట్లయితే స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సై ఛత్రపతి అశోక్ విక్రమార్కుడు డి రక్ష ఫ్లాష్ న్యూస్ మగధీర మర్యాద రామన్న శక్తి రచ్చ దమ్ము దరువు ఈగ బలుపు లెజెండ్ ఆగడు కార్తికేయ మహాభక్తి సిరియాల కిక్ టు శ్రీమంతుడు సరోవరం జయసింహ రంగస్థలం కృష్ణార్జున యుద్ధం యూటర్న్ రణస్థలం విశ్వాసం యాత్ర దిక్సూచి అలాగే మిస్సింగ్ పాయింట్ బ్లాక్ త్రిబుల్ ఆర్ ఇలా వరుసగా సినిమాలో నటించారు ఇక ఆయన ఆస్తులు రెమ్యురేషన్ చూసినట్లయితే ప్రస్తుతం ఆయన టాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్నారు అంతేకాదు రెండు సీరియల్స్ కూడా అవకాశాలు ఉన్నాయి ఆయనకు టాలీవుడ్లో మంచి రెమెండేషన్ వస్తుంది సినిమాకి సుమారు పది నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు నిర్మాణ సంస్థ బట్టి ఆయన రోల్ బట్టి ఉంటుంది ఆయనకు హైదరాబాద్లో సొంత నివాసం ఫ్లాట్ ఓ సొంత కారు కూడా ఉంది ముఖ్యంగా ఆయనకు మంచి రోల్స్ వస్తే ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమట ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టమని అవే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయని చెబుతూ ఉంటారు